ఐదు మంది చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, ఇక మా తమ్ముళ్ళ పెళ్లి చేసిన ఇద్దరిది, సమస్య మొత్తం నా మీద పడది. లాస్ట్ శతాబ్దానికి అందరు దూరం జరిగింది, అది సమస్య. ఏం చెప్తున్నారు ప్రభుత్వం నుండి? ఏం కావాలని ప్రభుత్వం నుండి? నాకు ఇందిరామ పథకం ఒకటి, ఏదైనా దయస్తే ఇల్లు ఇంత గూడు నా బిడ్డలు ఉండడానికి, ఒక్కటైనా చాలు ఒక గూడు, ఇక దాంట్లో ఉండాలి, వాళ్ళు బతుకుతారు, నేను చచ్చినా వాళ్ళు తలుచుకుంటారు అని నా ఉద్దేశం. ఇల్లు కావాలి, పింఛన్ కావాలా? పింఛన్ కావాలి. ఇందిరామ పథకం అంటే అది మీద చేసేది అయితే కదా, ఇది మాత్రం చేయాలి సార్ తప్పకుండా. పింఛను ఏదో నెలకి బతకడానికి అంతే, నా రెక్కలు పోయాయి, బతకడానికి పింఛన్ తప్పకుండా కావాలి. అది మూడు సార్లు తెలంగాణ చేసినా రాలే, అది కాగితాలు పోయినా వాళ్ళు పోవడం. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ళు ఉంది కదా, అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పారు అధికారులు? ఎందుకు వాళ్ళు ఏం చేయాలి? 60 దాటితే, 60 దాటితే ఆఫీసులకు రా, లేకపోతే వాళ్ళు తొలత పోతాయి. ఇంకా సరి, ఈ 60 దాటినాక ఇచ్చిన 2 సార్లు 3 సార్లు ఇచ్చిన మన తీసుకున్నారు, అన్న పెడుతున్నారు, ఇవ్వట్లేదు, ఎక్కడ చేస్తున్నారు? పోయి అడిగితే ఎప్పుడు ఇచ్చినావు మాకే తెలుసు అంటే డేట్ రాసి పెట్టుకుంటాను సార్, నేను డేట్ రాసిన కాగితాలు కూడా నచ్చి చూపించిన, ఏమో ఎవరికి ఇచ్చిన చూపి అంటే ఒకడు పోతే ఒకడు వచ్చాయి, ఇప్పుడు రాజకీయం మారింది, ఎవరు వస్తే ఎవరు, ఎవరు పోతే ఎవరు, అంతటితో మొత్తం కాగితాలు కూడా కొట్టింది. వాళ్ళు నాకు అప్లికేషన్ రికార్డు కూడా చూపిస్తే ఇయ్యలే. ఇప్పుడు మంత్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కలిసారు కదా, చెప్పిన భరోసా ఇచ్చిండా నీకు అన్ని చేస్తా చెన్నై అన్నాడు. చెన్నై అని పేరు చెప్పిన, చెన్నై మన పక్కడో కదా, మన పక్కడు కానీ ఎవరైనా తెలంగాణలో మనకు సహకారం చేయాలి, నేను చేపిస్తా తప్పకుండా. నువ్వైతే అప్పుడప్పుడు వస్తుండు, మనకు ఒకసారి అంటే కాదు అని మాత్రం అన్ని చెప్పిండు. మంచిగా సమాచారం ఇందిరామ పథకం ముందుకు చేస్తాడు, ఇంట్లో ఆడి మంచి వంట చేసే మనిషికి. ఇప్పుడు మీరు ఎగస్ట్ ఉన్న వాళ్ళకు 1000 ఆమెకు 2500 చేస్తాను తప్పకుండా అన్నాడు మాట. ఏది రాలే, ఏం కాలే, అదే సార్ నా కష్టం ఉంది. ఇప్పుడు కాల్ చేయబోయి కష్టం ఉంది, పిల్లలు చదివిపిస్తున్నా కర్మన్ కట్ల చిన్న ఆమెను, 10th చదువుతుంది, ఆమెకు అడుగుదామంటే పైసలు లేవు, బుక్కులు ఇప్పుతామంటే అడక రావాలి, ఏదో బతుకు బిడ్డని వాన అని ఇవ్వాలి అంతే సార్. అంతవరకు అయితే నా బతుకు తిరిగి ఇంత. ఓకే సార్, థ్యాంక్ యూ.